జగన్ న్యాయమైన పాలన వచ్చిందని సంతోషం కన్నా త్రిమూర్తులు వైసీపీలో చేరడం ఎంతో బాధిస్తుందని దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామం వచ్చిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ కాన్వాయిని దళిత సంఘ నేతలు అడ్డుకున్నారు. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులను శిక్షించాలని పిల్లి సురేష్ ను కోరారు. 20 రోజుల ముందే ముఖ్యమంత్రి జగన్ కు శిరోముండనం కేసు గురించి వివరించినట్లు పిల్లి సురేష్ తెలిపారు. ఈ కేసులో త్రిమూర్తులకు తప్పనిసరిగా శిక్ష పడుతుందని ఆయన హామీ ఇచ్చారు. గురించి కానీ చర్చించే వేదిక కాదు. మీకేమైనా తన జాయిన్ చేసుకోవడం వల్ల ముఖ్యమంత్రి గారు ఏమన్నట్టు వచ్చారా? నేనట్టు వచ్చానా? ముఖ్యమంత్రి గారు మనం అడిగిన వెంటనే జీవో ఇష్యూ చేశారు. మన వెంటనే అనుమానం కూడా లేకుండా 15 రోజుల క్రితమే జీవో ఇష్యూ చేశారు. ఇక ముందు కూడా ఏమైనా దీనికి అవసరమైంది ఉంటే నాది హామీ ఖచ్చితంగా చేస్తాను. దాని మరొకసారి వినండి, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం దళితుల వెంటే నాకు అత్యున్నతమైన గౌరవం ఎప్పుడు ఇచ్చారు నాకు. దాంట్లో మీరు ఏ విధమైన అనుమానం చెందవలసిన అవసరం లేదు. మీకు ఇంకా ప్రభుత్వం మీకు ఏమైనా కావాలని అనుకుంటే ఈ కేసు విషయంలో రండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను. దాంట్లో ఏ విధమైనటువంటి ఆటంకం మా పార్టీలోకి వచ్చేసారు కదని నేను ఇంకొకరినందరూ తిరస్కరించే ప్రశ్నే లేదు. పార్టీలో ఉన్నా ఏమైనా ఏమున్న పదవులు ఉన్నా ఇక్కడ నాకు మొదటి నుంచి శత్రువు, నాకు త్రిమూర్తులు అప్పుడు శత్రువే ఇప్పుడు శత్రువే ముందు. దయచేసి గమనించవలసినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఈ శిరోముండనం బాధ్యతలు ఇష్టం ఆయన తెలియకుగా ఆయనకు తెలుసు. ఏ విధంగా తెలుసు, ఎందుకు ఇంత క్లియర్గా అంటే ఈ శిరోముండనం కేసులో ప్రస్తుతం ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆవిడ పేరు సుజాత అనుకుంటాను. ఆమె మనకి మనం అనుకున్నటువంటి సంతృప్తి మేరకు ఆ కోర్టులో కృషి చేయకూడదు. ఆ కృషి చేయడం లేదనే మనందరం కూడా గత ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా పట్టించడం లేదు. నేను గత 20 రోజుల క్రితం ఈ బాధ్యతలు ఇచ్చిన పిటిషన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చాను. మాకు క్రీడలను మార్చండి అని అంటే తోట త్రిమూర్తిని పార్టీలో చేర్చమని కోసం ఒక 2 నెలల దగ్గరికి జరిగితే జరుగుతుండదు నేను కాదని అన్నారు. ఆయన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ ఫైల్ అర్జెంటుగా మూవ్ చేసి నాకు పంపించండి అని చెప్పారు. పంపించిన తర్వాత మరలా వెళ్ళారు. వెంటనే జీవో ఇష్యూ చేశారు. మన కోరిన న్యాయవాదిని మన పేరుగా పెట్టాను. ఆయన ఏం తలిచి వ్యతిరేకం కాదు, మీకేం మీ శిరోముండనం కేసు వ్యతిరేకం కాదు కదా. ఇంకా మన ప్రస్తుతం కోర్టులో ఏ దశలో ఉంది అనేది ఒకసారి మీకు వివరించవలసిన అవసరం ఉంది. ఇచ్చిన క్యాష్ సర్టిఫికేట్ల మీద అతను కోర్టుకు వెళ్ళాడు. ఈ క్యాష్ సర్టిఫికేట్లకు అర్హత లేదు అని దాని మీద ఒక అడ్వకేట్ గారిని కూడా తీసుకొచ్చాను. ఈ క్యాష్ సర్టిఫికేట్ల మీద కూడా కోర్టులో మేము పోరాడుతూ ఉన్నాం. ఎందుచేతంటే ఒక వ్యక్తి మతం మారినంత మాత్రం నా కులం మారదు. నేను ఏ కులమో, నేను పుట్టినప్పుడు నేను చనిపోయే వరకు కూడా అదే కులం ఉంటుంది. అది సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన జడ్జిమెంట్.